వచ్చింది కదమ్మా. వచ్చింది వచ్చింది కేఎఫ్సి. డ్రెస్ సరిగ్గా వేసుకోమా. కేఎఫ్సి వచ్చింది, 10 pieces వెడ్నెస్డే ఆఫర్ అట. కోడ్ 4,000 అది ఏదో నంబర్ లేదు. అది చూపి చూద్దాం, అది చూపి కేఎఫ్సి. బంద్ చేశాను కేఎఫ్సి వెడ్నెస్డే ఆఫర్. రైస్ బంద్ చేస్తున్నా. ఇది కేఎఫ్సి వెనస్డే ఆఫర్ అట. రేట్ ఏమందరే కానీ తెలుసులే అందరికి. ఇది 10 pieces కేఎఫ్సి, 10 pieces కేఎఫ్సి. రేటు కూడా చెప్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెప్పించుకుంటారు. బాక్స్ అయితే పెద్దగానే కనిపిస్తుంది. ఓపెన్ చేస్తామా? నువ్వే ఓపెన్ చేసుకోవాలి. కేఎఫ్సి 10 pieces వెనస్డే ఆఫర్. పేపర్లో ఉంటుందా? పేపర్లో ఉండదు. పీసులు బాగున్నాయా లేవమ్మా? చూసేపు బాగానే ఉన్నాయా? ఇంతకుముందు 10 pieces అని ఏది పడితే అవి వేసినట్టు అనిపించింది, ఈసారి బాగానే ఉన్నట్టుంది. లెగ్ పీసులు కూడా వచ్చినాయా? పీసులు ఎగిరే సామాన్యంగా ఇందులో కూడా లెగ్ పీసులు, రెక్క పీసులు ఇవో ఎట్టాటివి కూడా ఉన్నాయి. ఇవో ఫ్రెష్ అనట. లెగ్ పీసులు లెక్క పెట్టు, 1, 2, 3, 4, 5. దీంట్లో 5 కనిపిస్తున్నాయి. దీనిలో కూడా 5 ఉన్నాయి. చేతిలోని పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి. 1, 5 ఉన్నాయమ్మ. ఇదిగో 1 5 అయిపోయినాయి. 5 ఉన్నాయి. లెక్క 2 కార్డులు వేసాడు. ఓకే ఓకే. ఇవి 5 ఉన్నాయా? ఇవి కూడా 5 ఉన్నాయి. కనిపిస్తున్నాయి. 1, 2 కిందది ఉంటుంది. బాగుంది, బాగానే ఉన్నాయి కదా. టైం ప్రకారం కూడా జల్దీగానే వచ్చాడు, పర్వాలేదు. అసలు యాక్చువల్ ఏంటంటే వేరే తీసుకుందాం అనుకున్నాం, కానీ నిజంగా చెప్పా మీ ఫ్రెష్ అనిపిస్తుందా లేదా? నిన్నటి ఫ్రెష్ బాగానే ఉంది. నిన్నటి ఫ్రెషా, ఈరోజు ఫ్రెషా? నాకు తెలియదు. జనరల్ అందాజా ప్రకారం ఇప్పుడు వేడివేడిగా ఉంటాయి కాబట్టి బాగానే ఉంది. టీవీలో చూస్తుంటే తినాలంటే భయం వేస్తుంది. టీవీలో అంటే అలా అలాగే చెప్తారు. ఎందుకు పేపర్లో వాళ్ళు ఆఫీసర్స్ అబద్ధాలు చెప్తారు. యాతాపూర్ కేఎఫ్సి ఇది. చాలా బాగున్నాయి ఫోటో తీశారు కూడా. ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి, రేట్ ఎంత అని చెప్పేసి. ఎవరు కావాలంటే అక్కడ తెప్పించుకోండి. ఇది ఎక్కడది? ఇది కేఎఫ్సి. అదే వెనస్డే స్పెషల్. వెనస్డే స్పెషల్ కాబ్ హెచ్సి 10 pieces. 10 pieces కాబ్ అంటే ఏందో మనకు తెలియదు. ఆర్డర్ అదే. ఇది వీ వుడ్ టెల్ అవర్ రెసిపీ బట్ వీ వుడ్ టెల్ యూ అవర్ రెసిపీ బట్ ఇట్స్ అ సీక్రెట్. ఇది అయితే అంది కేఎఫ్సి. ఏమో సీల్డ్ తీయాకు.
నువ్వు కష్టపడి తెప్పించుకున్నావు, ఒకవేళ అమ్మ ఇచ్చేదేమో అనుకోకుండా రేటు కూడా చెప్పేది, ఈ ఆఫర్ కాబట్టి ఇంకొంది ఎవరన్నా తినదలుచుకుంటే తెప్పించుకోండి అని చెప్పి అప్పుడు వాళ్ళు తిట్టేస్తావు, రేటు చెప్తే నువ్వు తిట్టేస్తావు. తిట్టనని చెప్తున్నావు, ఎందుకు తిడతాం? 50% డిస్కౌంట్ చేసి చెప్తాను. ₹100 ఏమమ్మి, ఇప్పుడు అలాగే అంటావు, తర్వాత కోపం వచ్చినాక తిట్టేస్తావు. తిడితే మాత్రం ఏంది? సరే ₹200. సరే అమ్మా, సరే బాగున్నాయి పీసులు, బాగానే ఉన్నాయి. ఇదే ఏరియల్ వ్యూ. ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇంత ఏదో మోసం చేసేస్తారు అనుకున్నాను, చిన్న చిన్న పీసులు వేస్తారు అనుకున్నాను. ముందు సార్ అట్లా చేశారు కదా, ఒకసారి తీసుకుంటే అన్నీ చిన్న చిన్న చేశారు, అయితే ఈసారి క్వాంటిటీ ఇంప్రూవ్ చేసినట్టుగానే ఉంది. KFC వెరీ గుడ్, వెరీ నైస్. ఇప్పుడు తినడానికి పెడుతున్నా. ఇవి 5, మిగతా 5 ఇంకో దాంట్లో.